నమస్కారం, జీటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మున్సిపల్ ఆర్ఐపై కత్తులతో దాడి, ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స, తప్పిన ప్రమాదం. అరెస్టులకు దారి తీసిన మున్సిపల్ కార్మికుల ధర్నా, 279 జీవోని రద్దు చేయాలంటూ డిమాండ్. ఆన్లైన్ టెండర్లతో కార్మికులకు నష్టం జరగదన్న కమిషనర్ శకుంతల, కార్మికుల భద్రతకు మున్సిపల్ భరోసా అంటూ ప్రకటన. జీఎస్టీతో కుదేలవుతున్న చిన్న వ్యాపార సంస్థలు, క్యాటర్స్ అధ్యక్షులు ఉప్పల వెల్లడి 25న సమావేశం. తెనాలి మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాసరావుపై కత్తులతో దాడి జరిగింది. కత్తిపోట్లకు గురైన శ్రీనివాసరావు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న వాసిరెడ్డి శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం 3 గంటల సమయంలో కొత్త వంతులు కిందుగా ఆఫీసుకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా శ్రీనివాసరావుపై కత్తులతో దాడి చేశారు. దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఛాతి మీద, భుజం పైన, వెనుక వైపు బలమైన గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలకు గురైన శ్రీనివాసరావు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన వ్యక్తి తన ఇంటి ముందు ఉన్న ఇంటిలో ఉండేవారని బాధితుడు చెప్పారు. ఇంటి నుండి వస్తున్న తనను అడ్డగించి చంపుతానని అంటూనే కత్తి తీసి పొడిచాడని శ్రీనివాసరావు చెప్పారు. పక్కనే ఉన్న వాళ్లు వచ్చి పట్టుకోబోగా కత్తి వదిలి పారిపోయాడని బాధితుడు శ్రీనివాసరావు తెలిపారు. ఎప్పుడు అసలు నీకు నాకు గొడవ లేదు, రేపు నన్ను చంపుతాను, చంపేస్తారు అని చెప్పి చేతులు కొట్టుకొని ఆపుతున్నాను. అప్పుడప్పుడు 2-3 రోజులు పడ్డాయి అడుగు. జనం వచ్చారు, నేను మున్సిపల్ ఎంప్లాయీ, నాకు గొడవ లేదు, ఆకుండా ఇద్దరు ముగ్గురు గొడవ లాగారు. ఇంకా అక్కడికైతే మున్సిపల్ అయితే తెలిసిన తనండి, మా ఇంటి ముందు ఇల్లండి, అంతకుముందు అది నాగా ఇంకొక సిస్టర్. కాగా శ్రీనివాసరావుపై కత్తితో దాడి చేసిన వ్యక్తి కళ్యాణ చక్రవర్తిగా భావిస్తున్నారు. ఈ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రభుత్వం అమలు చేయనున్న జీవో నెంబర్ 279 రద్దు చేయాలంటూ కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడంతో పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున మోహరించాయి. దీంతో కార్యాలయం ఉద్యోగుల విధులకు 2 గంటలు అంతరాయం జరిగింది. పట్టణంలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక ఉద్యోగులు జీవో నెంబర్ 279 రద్దు చేయాలని కోరుతూ సిఐటియు, దాని అనుసంధాన సంఘాలు వివిధ దశల రూపాలలో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించాయి. కానీ అధికార యంత్రాంగంలో ఏమాత్రం చలం లేకుండా పోయింది. దీంతో సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. ఇన్ని రోజులు విధులకు ఆటంకం కల్పించకుండా వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన కార్మికులు ఈసారి ఏకంగా మున్సిపల్ ఉద్యోగులను విధులకు వెళ్లనీయకుండా మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాయి. 279 జీవో ఒక దాని గురించి మా వర్కర్స్ కానీ మీకు కానీ సంబంధం ఏంటి? 279 జీవో దాని గురించి మాట్లాడతాం, ఏదో ఊహాగానాలు ఏదేదో కాదు కదా. 279 స్పష్టంగా చెప్పాను, వాళ్ళకి సంబంధించి ఎటువంటి నష్టమో ఉండదని. మీకు ఏదన్నా కాంట్రాక్టర్లు ఉంటే అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూశాను, 2 సంవత్సరాలు భయపడే ఒక ఆ టైప్ ఆఫ్ వర్క్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అన్నారు. ఈ సంవత్సర కాలంలో మీరు అనే కాంట్రాక్టర్లు దాంట్లోకి రావచ్చు కదా, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. మీరు ఇప్పుడు కాంట్రాక్టర్ ద్వారానే మున్సిపాలిటీకి సంబంధం లేదు కాదండి, హుస్సేన్ గారు ఆ మాట కాంట్రాక్టర్
కాంట్రాక్టర్లు వచ్చిన కొత్తల్లోనే అన్నారు, ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చిన కొత్తల్లోనే వర్క్ అవుట్ సోర్సింగ్ దాని వరకు అసలు మంచి పని లేదు, వాళ్ళే చేసుకోవాలని ఎప్పుడో అన్నారు. ఇది కొత్తగా ఏం చేయలేదు, అదే దాన్ని ఏదో సిస్టమ్ అన్నారు. ఇక్కడ కూడా మూడు నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఆపితే అంత సమ్మె చేసి 5 రోజులు సమ్మె చేసిన తర్వాత అప్పుడు దీంతో పరిస్థితి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఆందోళన బాట చేపట్టిన కార్మికులు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీస్ అధికారులు ఒక దశలో బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. వాళ్ళు విధులు ఆటంకం కలిగించకండి, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే విధులు ఆటంకం కలిగించడం 353 ఐపీసీ కింద నేరం అవుతుంది. ఆ విధంగా మేము చేయాల్సి వస్తే ఇబ్బంది, మీకు కూడా ఇబ్బంది, మీకు మీ మీద మాకేం ఇదేమి కక్ష ఏమి ఉండదు కదా, నాయకులకు మాకేం ఇబ్బంది ఇదేమి లేదు కదా. సమస్య అర్థం ఉంది కానీ కానీ ఇప్పుడు ఒక పద్ధతి ఒక టైం ఉంటుంది, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఉదయం నుంచి కూర్చున్నారు, ఇప్పుడు దగ్గర 11 అవుతుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు చేస్తున్న దానికా నుంచి ఇప్పుడు జరిగిన కాడికి ఓకే, ఇకనైనా మీరు పక్కొచ్చి వాళ్ళకి విధులకి ఆటంకం లేకుండా పక్కొస్తే వాళ్ళు విధులు నిర్వర్తించుకుంటారు. మీరు కూడా నిరసన తెలియ కొద్దిసేపు నిరసన తెలియజేసుకుని కార్మిక సంఘాలు అధికారుల యొక్క బెదిరింపులకు తలగ్గకుండా నిరసన కార్యక్రమాన్ని తీవ్రతరం చేశాయి. దీంతో పోలీస్ యంత్రాంగం చేసేదేమీ లేక నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు కార్మికుల పొట్టను కొట్టే జీవో నెంబర్ 279 ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు 279 జీవోను రద్దు చేయాలని, ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తునట్టు వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. కార్మికుల సంక్షేమానికి నష్టం వాటిల్లే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతున్నాయని ఉమామహేశ్వరరావు తెలియజేశారు. 279 జీవోని రద్దు చేయమని చెప్పేసి మున్సిపల్ కార్మికులుగా మేము సంవత్సరన్నర కాలం నుంచి పోరాడుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇప్పటిదాకా కూడా చాలా ఓర్పుతో సహనంతో శాంతియుతంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. 279 మా కార్మికులకి తీవ్ర ద్రోహం చేస్తుంది, మాకే కాదు ప్రజలకు కూడా నష్టమని చెప్పాం. మా ఉద్యోగాలు మా హక్కులు అన్నీ కూడా కాంట్రాక్టర్లకి తాకట్టు పెట్టబోతూ ఉన్నాయి, మమ్మల్ని మున్సిపాలిటీల నుంచి బయటకు గెంటైపోతూ ఉన్నారు. ఇప్పటిదాకా లేనటువంటి ఒక కొత్త పద్ధతిని ఇప్పటిదాకా మున్సిపాలిటీలు ఎంతమంది కార్మికులు అవసరమో ఆ మేరకు కార్మికులు నియమించుకుంటున్నారు, కానీ ఇప్పుడు పనిని అవుట్సోర్సింగ్ చేస్తున్నారు, కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఉండేటువంటి కాంట్రాక్టర్లు కళ్ళ ముందు ఉన్నారు, లేకపోతే ఊరు పక్క ఊర్లో ఉన్నారు, కానీ రేపు రాబోయే కాంట్రాక్టర్లు ఈ దేశంలోనే ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఎవరైనా వేసుకోవచ్చు. అంటే ఒక రకంగా కాంట్రాక్టర్లు కనపడినటువంటి వ్యవస్థ, దళారీ వ్యవస్థను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. రెండోది, ఇప్పుడు దాకా కమిషన్ల పేరుతో కాంట్రాక్టర్లకు ఇస్తున్నటువంటిది 5% ఇస్తూ ఉన్నారు. అనేక మున్సిపాలిటీల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 110 మున్సిపాలిటీల్లో 90 మున్సిపాలిటీల్లో ఎక్కడా కూడా కమిషన్లు ఇచ్చే పద్ధతి లేదు. డ్వాక్రా పేరుతో, పొదుపు సంఘాల పేరుతో, సొసైటీల పేరుతో, శుభ్రం పేరుతో కార్మికులతో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి చోట ఎవరికి నయా పైసా కూడా కమిషన్ ఇవ్వట్లా. కానీ ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కమిషన్ల వ్యవస్థను తీసుకురాబోతూ ఉన్నారు, 115% కమిషన్ ఇవ్వబోతూ ఉన్నారు. ఈ కమిషన్ ద్వారా ఎవరు లాభపడబోతున్నారు అంటే కాంట్రాక్టర్లు లాభపడిపోతున్నారు. అరెస్ట్ అయిన వారిలో కార్మిక సంఘం నాయకులు మరియు సిఐటియు రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, షేక్ హుస్సేన్ వలీ, ఎం సామిరెడ్డి, అగస్టైన్, మంగళగిరి వెంకటేశ్వర్లు, మరియమ్మ, పద్మావతి తదితరులు ఉన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు 279 జీవో వల్ల నష్టం ఉండదని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల స్పష్టం చేశారు. కార్మికుల భద్రతకు మున్సిపల్ పూచీకర్తగా కూడా ఉంటుందని ఆమె వెల్లడించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను నష్టపరిచే 279 రద్దు చేయాలంటూ కార్మికులు చేస్తున్న ఆందోళనను కమిషనర్ శకుంతల ఆపేక్షించారు. కొత్తగా వచ్చే ఈ జీవో వల్ల కార్మికులకు ఎలాంటి నష్టం లేకపోగా వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. జీవో ప్రకారం వచ్చే నెల 6వ తేదీ నుండి ఆన్లైన్ టెండర్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కార్మికులకు ఇచ్చే ఈపీఎఫ్, ఈఎస్ఐ పగడ్బందీగా ఇచ్చేలా మున్సిపల్ పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. పని విధానంలో గ్రేడింగ్ చేయడం ద్వారా మెరుగైన పరిశుభ్రతను ప్రజలకు అందించవచ్చని కమిషనర్ శకుంతల తెలియజేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క ప్రైవేట్ శానిటైజేషన్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావటం కోసం ఉద్దేశించింది. దీంట్లో ఏంటంటే టౌన్ మొత్తంలో మనము ఒక బల్క్ ఐడియాతోటి ఇంతమంది వర్కర్స్, ఇంత అవసరాలు అనే ఉద్దేశంతో పోతూ ఉన్నాము. అదేవిధంగా దీంట్లో కూడా వర్కర్స్ని తర్వాత వర్క్ విషయంలో కాంట్రాక్టర్కి ఎటువంటి బాధ్యత లేకుండా పోతూ ఉంది.
దీనివల్ల ఉండే ఇప్పటి వరకు అమలవుతున్న విధానంలో కొన్ని లోపాలను సరిచేయటం కోసము టౌన్ మొత్తాన్ని ఒక పాకెట్లుగా విభజించి ఒక 350 మంది ప్రజలకి ఎంత ఒక పాకెట్లాగా విభజించేసేసి దానికి సంబంధించి ఒక స్వీపరు ఒక డ్రైన్ క్లీనరు ఈ విధంగా కొన్ని పెట్టేసి కొన్ని పారామీటర్స్ ఈ యొక్క జీవన్ రూపొందించడం జరిగింది. దీనిలో కొంచెం ఆ కాంట్రాక్టర్ పైన పనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వర్కర్స్కి సంబంధించి అయితే కనుక ఎటువంటి కొత్తగా ఏమీ లేవు. ప్రతి వర్కర్ యొక్క సంక్షేమంకి ఈ జీవోలో కట్టుబడి ఉంది. ఎవరైతే ఇప్పటి వరకు పనిచేస్తున్నారో వాళ్ళే కొనసాగాలి అని చెప్పి కూడా వచ్చే కాంట్రాక్టర్ ఎవరైనా కూడా వాళ్ళనే తీసుకోవాలని కూడా ఇక జీవోలో ఉద్దేశించబడింది. అదేవిధంగా కాంట్రాక్టర్ ఎప్పుడైనా వీళ్ళకి జీతాలు సక్రమంగా ఇవ్వటం లేదు మనం చెల్లించినంతగా అని చెప్పేసి అనుకున్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిన అకౌంట్ నెంబర్స్ తీసుకొని డైరెక్ట్గా అకౌంట్లోకి జమ చేయటం కూడా జరుగుతూ ఉంది. మన మున్సిపాలిటీ నిట్ అప్రూవల్ అయిపోయిన తర్వాత టెండర్స్ పెట్టడం జరిగింది. టెండర్స్ ఈరోజు నుంచి ఈ ప్రొక్యూర్ ప్లాట్ఫామ్లో కనిపిస్తున్నాయి. 6వ తారీఖు టెండర్స్ ఓపెనింగ్ ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తమైన పాలసీ కాబట్టేసేసి ఇది ఏది చేసినా కూడా ప్రజలకి సౌకర్యవంతమైన సేవలు అందించడం కోసమే ఉద్దేశించింది కాబట్టి దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. జీఎస్టీ నుండి ఫుడ్ సేఫ్టీ మరియు క్యాటరింగ్ రంగానికి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని ఆంధ్ర క్యాటరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పల వరదరాజులు పేర్కొన్నారు. పట్టణంలోని శశి ఆహార్ వేదికలో ఆంధ్ర క్యాటరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లు వల్ల అనేక రంగాలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా చిన్న చిన్న రంగాలు వ్యాపార సంస్థలు కూడా జీఎస్టీ బిల్లు వల్ల నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా క్యాటరింగ్ రంగం బాగా దెబ్బతినే అవకాశం ఉంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ బిల్లు అమలుపై పునరాలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. జీఎస్టీ బిల్లు పన్ను నేపథ్యంలో రాబోవో విధి విధానాలను చర్చించుటకు ఈ నెల 25వ తేదీన పద్మావతి కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాటరర్స్ అధ్యక్షుడు నరేంద్ర సోమారిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని ఆంధ్ర క్యాటరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉప్పల వరదరాజులు తెలిపారు. ఆంధ్ర క్యాటరర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం 25/6/2017 ఆదివారం తెనాలిలో నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడానికి మన రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆంధ్ర క్యాటరర్స్ అసోసియేషన్ హైదరాబాద్లో ఉన్నదాన్ని వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్గా మార్చేసుకోవడం జరిగింది. మన 13 జిల్లాల్లో ఉన్నటువంటి క్యాటరింగ్ సోదరులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలి అనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ప్రస్తుత ప్రభుత్వం విధించినటువంటి జీఎస్టీ వస్తు సేవా పన్ను విధానంలో మరి అంతకుముందు క్యాటరర్స్ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఈ పరిధిలోకి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఈ జీఎస్టీ విధానం రావటం వల్ల అతి చిన్న క్యాటరర్ కూడా కంపల్సరిగా ఈ పన్ను విధానంలోకి వస్తాడు. కాబట్టి ఈ జీఎస్టీ మీద కూడా అవగాహన కల్పించాలి క్యాటరర్ సోదరులందరికి. సమావేశంలో క్యాటరింగ్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు మానేపల్లి శివ, బైసాని కిరణ్, మున్నా రవికుమార్, గురునాథం రవి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటును అందించాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. మీడియాతో ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ పట్టణ వార్డుల్లో ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ప్రజలందరూ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన తడిచెత్త పొడి చెత్త సేకరించేందుకు 2 బుట్టలు ఉపయోగించాలని ఆయన అన్నారు. ప్రజలు కాల్వల్లో చెత్తాచెదారం వేయకుండా ఉండాలని, అదేవిధంగా పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు. పట్టణ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు అవసరమైన మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. మరి వర్షాకాలం ఆల్రెడీగా మొదలైపోయింది మన పురపాలక సంఘ పరిధిలో వర్షాలు వచ్చే మరి వర్షాలు పడటం వలన మరి ఎక్కడైతే ఈ స్టాగ్నేటెడ్ ఏరియాస్ ఉన్నాయో మరి ఖాళీ స్థలాలలో వర్షాలు నిలబడున్నాయో వాటన్నిటికి కూడా గుర్తించడం మరి ఆ ఓనర్స్కి ఎక్కడైతే ఖాళీ స్థల యజమానులందరికీ నోటీసులు ఇవ్వడం మరి పురపాలక సంఘం తరపున తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి కౌన్సిల్ వారి సూచనల మేరకైతేమే రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకైతేమే మరి వర్షాకాలంలో మరి తగు చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక రూపొందన జరిగింది. మరి అన్ని వార్డుల్లో కూడా మరి పక్కాగా మనం
మెడికల్ అవేర్నెస్ క్యాంపులు పెడతాం, మరి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మనం మందులు ఇవ్వటం, మరి ప్రణాళికకు రూపొందించినాము. ముఖ్యంగా ప్రజలు మాకు సహకరించవలసింది ఏంటంటే, తడి చెత్త పొడి చెత్త రూపంలో రెండు బుట్టల విధానంగా మన పురపాలక సంఘ వాహనం దయచేసివ్వండి. మీ యొక్క చెత్తని కంపల్సరీగా పురపాలక సంఘ వాహనం అనటం వలన అది రోడ్డు మీద పడకుండా కాలువలోకి కరపడకుండా కాలువలు అడ్డంగా లేకుండా ఉంటుంది. అట్లా కాలువలుగా అడ్డంగులు ఏర్పడటం వలన, లేకపోతే ఖాళీ స్థలాలు వేయటం వలన ముస్లిం మైనారిటీ సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని తేలప్రోలు మదర్ సెక్రటరీ షేక్ ఖాదర్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాపత్రుని శివకుమార్ యొక్క సహాయ సహకారాలు ముస్లిం మైనారిటీకి ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలియజేశారు. పట్టణంలోని నందులపేటలో గల షాదీఖానా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాపత్రుని శివకుమార్ తాలప్రోలు ముస్లిం మదర్స్ కు రంజాన్ పండుగను పురస్కరించుకుని 20,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఖాదర్ మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీ అభ్యున్నతి కోసం వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని తెలిపారు. ముస్లిం యొక్క సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని తెలియజేశారు. మరి శివకుమార్ సాబ్ మర బాబు హర్ సాల్ 20,000 రూపే మరి మదరసేకి నో దేతే హే గరీబ్ బచ్చే ఛోటే బచ్చే గరీబ్ బచ్చే ఎతీమ్ బచ్చే హే మదరసే మే బచ్చోం కో ఖానే కే లియే పీనే కే లియే ఔర్ కపడేయోం కే లియే పైసే హమే ఇస్తమాల్ కర్తే హే అబ్ గుజర్తా హే జో ప్రభుత్వం హే యాకి లోగోం కో బోల్నా చుకే తో పేపర్ పా ఆనా చుకే తో కుచ్ భీ కే అభీ నహీ హే ఆజ్ కే పేపర్ మే ఏక్ నయా న్యూస్ సునా థా. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు దుబాయ్ బాబు మాట్లాడుతూ, ఏ రాజకీయ పార్టీలు చేయలేని అభివృద్ధి చేసేందుకు వైఎస్ఆర్సీపీ కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్నాపత్రుని శివకుమార్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని ఆయన తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా ముస్లింలకి మేలు చేస్తున్న ప్రభుత్వం, ముస్లింలకు మేలు చేస్తుందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, ఈ రోజున మైనార్టీలకి ఏ విధమైన సహాయం మదరసాలకు కానివ్వండి, ఈద్గాలకు కానివ్వండి, షాదీఖానాలకు కానివ్వండి చెప్పుకుంటున్నారే కానీ ఏ మదరసాలకి ఇప్పుడు దాకా ఒక రూపాయి ఇచ్చిన ఎరగటం లేదు. జనం చెప్పుకోవటం మాత్రం మేము మదరసాలకి ఇచ్చేస్తున్నాం, మదరసాలకి ఫండ్ రిలీజ్ చేస్తున్నారు కానీ ఏ ఒక్క మదరసాకి ఈ రోజున రిలీజ్ అయిన 3 సంవత్సరాలు ఏ ఒక్క రూపాయి అందలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మైనార్టీలకి ఎంతో అండగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం తరఫున కోరుకుంటున్నాను. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాపత్రుని శివకుమార్, అక్కిదాస్ కిరణ్ కుమార్, అత్తోట కిషోర్, న్యూటెక్ బాల, ఎంపీటీసీ భాష, సాదిక్ అన్సార్, రఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ప్రతిపాదించడంపై ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వివిధ పదవుల ద్వారా దేశానికి సేవలందించిన మీరా కుమార్ కు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం దశరథ రామరెడ్డి కోరారు. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రావు కుమార్తె అయిన మీరా కుమార్ ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు దశరథ రామిరెడ్డి హర్షం ప్రకటించారు. తొలిగా 8వ లోక్సభకి ఎన్నికైన ఆమె 11, 12, 14, 15వ లోక్సభలకు కూడా ఎన్నికయ్యారని ఆయన చెప్పారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగాను, ఆ తరువాత సామాజిక న్యాయం, సాధికారత, జలవనరుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారని చెప్పిన దశరథ రామిరెడ్డి 2009 నుండి 2014 వరకు లోక్సభ స్పీకర్ గా మీరా కుమార్ సేవలందించారని చెప్పారు. 17 పార్టీలు సంయుక్తంగా ఎంపిక చేసిన మీరా కుమార్ కు మద్దతు ఇవ్వడం ద్వారా దేశానికి తొలి దళిత రాష్ట్రపతి మహిళగా చరిత్రలో నిలవనున్నదని దశరథ రామిరెడ్డి తెలియజేశారు. లోక్సభ మాజీ స్పీకరు, మాజీ కేంద్ర మంత్రిని శ్రీమతి మీరా కుమార్ గారిని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశంలోని 17 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థినిగా నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. శ్రీమతి మీరా కుమార్ గారు రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మేధావి. ఆమె 1970లోనే ఇండియన్ ఫారిన్ సర్వీస్కి సెలెక్ట్ అయినటువంటి ధీరోత్తమ మహిళ. అంతేకాకుండా 15వ లోక్సభలో ఆమె లోక్సభకు స్పీకర్గా ఉన్నారు. అలాగే 14వ లోక్సభలో ఆమె ఇండియా మొత్తానికి సాంఘిక సంక్షేమ సాధికారత మంత్రిగా కూడా వ్యవహరించారు. అనేక పదవులు నిర్వహించిన ఆమె పదవులకే వన్ని తెచ్చారు. అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుడు, దేశ మాజీ రక్షణ మంత్రి, దేశ మాజీ ఉప ప్రధానమంత్రి అయినటువంటి బాబు జగ్జీవన్రావు గారి కుమార్తె కావడం మన దేశానికి గర్వకారణం. మరి ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రపతి అభ్యర్థినిగా ఒక దళిత మహిళగా ఆమెని
మేధావిగా ఆమెని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఆమెని సపోర్ట్ చేస్తే వారి నేపథ్యాన్ని చూచినటువంటి పార్లమెంట్లోని 17 రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలు కూడాను సోనియా గాంధీ గారు సపోర్ట్ చేసినటువంటి మీరా కుమార్ గారిని రాష్ట్రపతి అభ్యర్థినిగా నిలబెట్టినాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అరెస్టులకు దారితీసిన మున్సిపల్ కార్మికుల ధర్నా, 279 జీవోని రద్దు చేయాలంటూ డిమాండ్. ఆన్లైన్ టెండర్లతో కార్మికులకు నష్టం జరగదన్న కమిషనర్ శకుంతల, కార్మికుల భద్రతకు మున్సిపల్ భరోసా అంటూ ప్రకటన. జీఎస్టీతో కుదేలవుతున్న చిన్న వ్యాపార సంస్థలు, క్యాటర్స్ అధ్యక్షులు ఉప్పల వెల్లడి, 25న సమావేశం. ఈ వార్తలు తెలుసు సమాప్తం. నమస్కారం.